హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు క్లాస్లో మనం సింపుల్ బ్లౌజ్ డిజైన్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి అంతకుముందు ముందు క్లాస్లో కూడా మనం బూట్ నెక్ డిజైన్ బ్లౌజ్ కుట్టాం కదండి ఈరోజు కూడా చాలా ఈజీగా డిజైన్ బ్లౌజ్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందాం దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవ వచ్చేసి నేను పద్ పదిహేను ఇంచులు తీసానండి పద్నాలుగు ఇంచులు పొడవ ఒక ఇంచు కలిపాను షోల్డర్ వైపు నుంచి ఆరు ఇంచులకి డౌన్ చేస్తూ రౌండ్ ఇచ్చాను అలాగే బాడీ మార్కింగ్ వచ్చేసి పది ఇంచుల బాడీ మార్కింగ్ అయితే రెండు ఇంచులు ఖర్చు కలిపాను లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండింటిని కలిపేసి కట్ చేసి ఉంచానండి అలాగే ఇప్పుడు మనం కుట్టబోయేది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు నేను షోల్డర్ వైపు ఐదున్నర ఇంచులకు మార్క్ చేసాను కింద డీప్ వచ్చేసి పది ఇంచులకు ఇంకో మార్క్ చేస్తున్నానండి మన బ్రౌడ్ వచ్చేసి రెండున్నర ఇంచులకు తీసాను చూస్తున్నారు కదా ఈ విధంగా నేను మార్క్ చేస్తున్నాను ఇలా మనం ఈ మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేద్దామండి అలా లైన్ కొడుతూ మనం నెక్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు డీప్ వచ్చేసి నేను పది ఇంచులకు దించానండి ఈ విధంగా రౌండ్ ఇస్తూ మనం కింద కొంచెం అలా క్రాస్ ఇద్దాము పాన్ నెక్ లాగా మన తమలపాకు మేడంటారండి తెలుగులో అయితే ఆ విధంగా పాన్ నెక్ లాగా చిన్నగా నేను రౌండ్ ఇస్తూ కింద మార్క్ చేసి అదే మార్కింగ్లో మనం కటింగ్ చేసేద్దాము అలా కటింగ్ చేసేసిన తర్వాత మన లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని లోపల వైపుకే మనం కట్ చేసాం కాబట్టి రెండింటిని కలిపేసి పట్టుకుని లైనింగ్ పీస్ ఏమో పైన పెట్టానండి బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి కింద నడుము వైపు మనం కార్నర్ అంచు వచ్చింది కదండి వాటిని నేను ఎక్కువ కట్ చేయలేదు ఖర్చు ఎక్కువ ఉండిపోయింది కాబట్టి మనం స్ట్రైట్గా కింద ఒక కుట్టు వేసేసుకుందాం మొదటగా మనం ఏం చేద్దామంటే మన లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు జరగకుండా పిన్స్ పెట్టేసుకుందాం షోల్డర్ దగ్గర సెంటర్లో పిన్స్ పెట్టేసి నడుము వైపు నుంచి నేను ఒక కుట్టు వేసేస్తున్నాను స్ట్రైట్గా ఇక్కడ మళ్ళీ మనం పట్టి అయితే జాయిన్ చేయట్లేదు ఎందుకంటే ఖర్చు ఎక్కువ వదిలేసాను కాబట్టి ఈ విధంగా కుట్టు వేసేసి ఆ తర్వాత మన లైనింగ్ని తిప్పేసేసి ఆ లైనింగ్ పైన ఇంకో కుట్టు వేసేసేద్దామండి లైనింగ్ పై నుంచి ఇంకో కుట్టు వేసేసామంటే ఆ లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది మనం కుట్టే కుట్టు కిందకుండిపోతుంది అనమాట ఆ విధంగా చేస్తే మళ్ళీ మనం పట్టి కుట్టాల్సిన అవసరం లేదు వీటిని ఈ విధంగా నీట్గా మనం సర్దుకుందాము నెయిల్స్తో సర్దుకుంటే నీట్గా అండి ఆ తర్వాత ఇలా సర్దిన తర్వాత మన లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని రెండింటిని పట్టుకుని మొత్తం రౌండ్లో వేస్తూ వద్దాము నీట్గా కొంచెం కొంచెం సర్దుకుంటూ కుట్టు వేసేద్దాం రెండింటిని కలిపేసి మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మనకి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ దొరుకుతాయి అండి స్టార్టింగ్ నుంచి మనం బిగినర్స్కి అన్ని వీడియోస్ దొరుకుతాయి అండి మీరు తప్పకుండా మన ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి ఇంకా మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నా కూడా కామెంట్ పెట్టండి మనం వీడియో చేసుకున్నాం తప్పకుండా అలాగే ఈ రౌండ్ మొత్తం రెండింటిని కలిపేసేసి మనం స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మన నెక్ ఉంది కదండి నెక్కి మనం క్రాస్గా పట్టి కట్ చేసి దీనికి మనం పైపింగ్ వేద్దాము నేను పైపింగ్ కోసం అని చెప్పేసి ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకున్నానండి దాన్ని ఇలా మనం క్రాస్గా కట్ చేసేద్దాము ఇలా కట్ చేసి మనం మెడ క్రాస్ లేకపోతే పైపింగ్ తిరగదండి అలా మనకి కావాల్సిన పీసులు కట్ చేసుకుని రెండింటిని కలిపేసి జాయింట్ చేసుకుని మనం పైపింగ్కి రెడీ చేసుకుందాము ఈ విధంగా పొడవుగా ఒక పీస్ రెడీ చేసుకున్న తర్వాత మన షోల్డర్ వైపును పెట్టేసి స్టార్టింగ్ నుంచి ఒక పావించి ఖర్చు వదిలేస్తూ మనం మొత్తం రౌండ్లో కుట్టు వేస్తూ వద్దాము ఇక్కడ మన కింద నెక్ ఉంది కదండి కట్ చేసింది దాని దగ్గర మనకి కార్నర్ వచ్చినప్పుడు మన మిషన్ పాదం దించేసి సూది లోపలకు ఉండాలి అప్పుడు మనం తిప్పేసి మళ్ళీ దానిపైన కుట్టు వేయాలి అప్పుడు ఏంటంటే మన నెక్కు ఈజీగా తిరుగుతుంది అలా మిగతా ఉండేది కూడా మొత్తం రౌండ్లో కుట్టు వేసేసేద్దాం నేనైతే పుట్టు చేంజ్ చేయకుండానే వేస్తున్నానండి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ దగ్గర కొంచెం అలా కట్స్ పెట్టుకుందాము ఎక్కువ లోపలికి ఉంటే తిరగదు కాబట్టి కొంచెం కట్స్ పెట్టేసి ఆ క్లాత్ని తిప్పేద్దాము అలా ఈ లోపలికి నేను పైపింగ్ పెట్టేసానండి థ్రెడ్ పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం లోపలికి తిప్పేసాను అలా తిప్పేసి ఎందుకంటే మనం కుట్టేది సన్న థ్రెడ్ కాబట్టి చాలా నీట్గా వస్తుందండి సెంటర్లో మనం వేస్తూ వద్దాము కొంచెం కొంచెం నీట్గా సర్దుకుంటూ మొత్తం రౌండ్లో థ్రెడ్నేమో మనకి థ్రెడ్ మాత్రమే కనిపించాలండి మిగతా క్లాత్ అంతా లోపలికి వైపుకి పెట్టేసుకుని కుట్టువేద్దాము మనం నెక్ దగ్గరికి వచ్చేసరికి కింద డిజైన్ కట్ చేసాం కదండి అక్కడ మాత్రం మనం సూది కింద కుంచేసి పాదం లేపి మళ్ళీ తిప్పుకొని తర్వాత మనం కొంచెం కొంచెంగా నీట్గా కుట్టుకోవాలి అప్పుడే మన పైపింగ్ థ్రెడ్ డిజైన్ నీట్గా కనపడుతుందండి ఈ విధంగా మొత్తం రౌండ్లో కుట్టు వేసేసేద్దాం చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం నిదానంగా కొంచెం కొంచెంగా నడుపుతూ కుట్టు వేసుకోవాలి మొత్తం ఎందుకంటే బెగినర్స్గా ఉన్నప్పుడు మనం తొందరగా కుట్టలేం కాబట్టి చూసారు కదా ఈ విధంగా వస్తుంది మొత్తం పైపింగ్ వేసిన తర్వాత ఆ తర్వాత మనం లోపల ఉన్న క్లాత్ ఉంది కదండి దాన్ని రెండు ఫోల్డ్ చేసేసి ఒక ఫోల్డ్ చేద్దాం ఫస్ట్లో ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసేసి మనం పాదం ఖర్చు వదిలేస్తూ మళ్ళా దానిపైన అంచు మీద కుట్టు వేస్తూ వద్దాం రౌండ్లో ఇప్పుడు మనం వేసే కుట్టు పెద్దగా కనిపించదండి ఎందుకంటే సేమ్ కలర్ దారం పెడతాం కాబట్టి ఒక్కో క్లాత్లో అసలు కనిపించినవి కనిపించదు ఇక్కడ మళ్ళీ మన నెక్ సెంటర్ వచ్చింది కదండి అక్కడ మనం చిన్నగా మన లైనింగ్ పీస్ని ఇప్పుడు లోపల పైపింగ్ తెడ్డేస్తున్నాం కదండీ దాన్ని కొంచెంగా చిన్నగా కట్స్ పెట్టుకుని మొత్తం రౌండ్లో కుట్టు వేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది రెండు వైపులా అదే విధంగా మళ్ళీ మనం డిజైన్ కోసం అని చెప్పేసి మళ్ళీ మనం క్రాస్గా అదే మనం పైపింగ్ వేసిన క్లాత్ని కట్ చేద్దామండి ఇలా మనకి ఎన్ని పీసులు కావాలని కట్ చేసుకుని ఈ క్రాస్గా ఉంది కాబట్టి దీన్ని మనం సన్నగా ఒక పావు ఇంచ్కి ఫోల్డ్ చేసి పక్కన పెడదాము ఫస్ట్లో మనం బ్లౌజ్ మీద అయితే మనం డిజైన్ మార్కింగ్ చేసుకుందాము నేను ఎలా చేస్తున్నానంటే సింపుల్గా చూస్తున్నారు కదండి షోల్డర్ దగ్గర నుంచి ఒక ఇంచ్ గ్యాప్ ఇస్తూ సైడ్ వరకు నేను తీసేసుకు వచ్చేసాను ఇలా మీరు కుట్టబోయే ముందు బ్యాక్ సైడ్ టక్స్ వేయండి ఆ క్లిప్స్ నేను మిస్ అయిపోయింది చూపించలేకపోయాను ఇలా మీరు ఈ డిజైన్ కుట్టబోయే ముందు బ్యాక్ సైడ్ టక్స్ కుట్టేసిన తర్వాత ఈ డిజైన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు సెంటర్లో చూస్తున్నారు కదండి మొత్తం వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఐదు ఇంచులు ఉంది ఐదులో రెండున్నర ఇంచులకి మనం వేసిన మార్కు క్రాస్ మార్కు రావాలి అక్కడికి మన సెంటర్లో సెంటర్ అవుతుంది ఆ తర్వాత మనం మార్క్ చేసిన తర్వాత మార్క్ నుంచి బయట వైపుకి పెడుతూ అంటే వన్ ఇంచ్కి ఇటు లోపలికి పెడుతూ ఒక పావు ఇంచ్ మీద మనం ఇలా క్రాస్గా క్లాత్ను ఫోల్డ్ చేస్తూ వన్ సైడ్ కుట్టు వేస్తూ వస్తున్నాను వన్ సైడ్ మాత్రమే వేయండి రెండు సైడ్లు ఫోల్డ్ చేసేసేయండి మనం రెండో కుట్టు వేసేటప్పుడు ఇంకా మనకు ఫోల్డ్ చేయటానికి ఏముండదు ఫస్ట్ కుట్లోనే మొత్తం మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డ్ చేస్తూ కుట్టువేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేసే క్లాత్ కాటన్ సిల్క్ మిక్స్ తీసుకున్నానండి అందుకని మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వచ్చేస్తుంది మీకు కావాల్సినంత ఫోల్డ్ చేస్తూ దానిపైన కుట్టు వేస్తూ రండి చూస్తున్నారు కదండి చివరి దాకా నేను కుట్టు వేసేస్తున్నాను బ్యాక్ సైడ్ టక్స్ వేసిన తర్వాతే మనం ఈ డిజైన్ కుట్టాలండి లేదంటే మళ్ళీ మనం ఈ డిజైన్ తీయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే నేను దాని పక్కనే మనం ఎంతకైతే ఫోల్డ్ చేసామో అది ఒక ఫోల్డ్ చేస్తే ఉండిపోతుంది కదండి ఆ రెండో సైడ్ కూడా మొత్తం మనం రౌండ్లో కుట్టు వేసేస్తూ వద్దాం చూస్తున్నారు కదండి ఈ విధంగా నేను ఒక పాన్ చెలుపుతో వేసాను అలాగే మనం రెండో సైడ్ కూడా ఇదే విధంగా సేమ్ కుట్టు వేద్దాం ఇప్పుడైతే నేను దీని పక్కన లోపల వైపుకి లేస్ పెడుతున్నానండి వన్ సైడు ఆ క్లాత్ పక్కన నుంచి లోపల వైపుకి లేస్ పెట్టి మొత్తం రౌండ్లో వేస్తున్నాను మీరు కావాలంటే ఈ లేస్ని క్లాత్ పైన కూడా పెట్టుకుని సన్నగా పైపింగ్ లాగా కూడా కుట్టుకోవచ్చు అండి కానీ కొంచెం ఎలుపుగా మనం డిజైన్ కనపడుతుంది అనుకుంటే ఇలా కొంచెం మనం పావించి ఖర్చు లేస్తూ మన లేస్ ఎంత ఎలుపునుందో అంత ఎలుపులోనే క్లాత్ ఉంచేసి ఈ విధంగా కుట్టామంటే డిజైన్ బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట మీకు మీ చాయిస్ అండి మీకు ఎలా కావాలంటే ఆ విధంగా కుట్టుకోవచ్చు అదే విధంగా నేను రెండో సైడ్ని కూడా క్లాత్ని పెట్టేసి స్టిచ్ వేసేసానండి అలాగే మళ్ళీ లేస్ని కూడా లోపల వైపుకి పెట్టేసి మనం మన క్లాత్ ఫస్ట్ది ఎంత ఎలుపుందో మనం ఎంత అయితే వెళ్ళిపో లేస్ కుట్టామో అంతే ఎలుపుతో మనం రెండో సైడ్ని కూడా లేస్ని ఇంకే ఎక్కువ ఒకవేళ మడత పడింది అనుకుంటే మీరు మనం కుట్టే లేస్ని క్లాత్ పైన పెట్టేసి స్టిచ్ వేసేసుకోవచ్చు ఈ విధంగా కుట్టేసామంటే సింపుల్గా మన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోయినట్లేనండి అలాగే మన లేస్ పైన మళ్ళీ రెండో కుట్టు వేసేసుకుందాము ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిపైన మనం ఒక ఫ్లవర్ని రెడీ చేసుకుందాము దీని ఫ్లవర్ కోసం అని చెప్పేసి నేను రెండించులు ఎలుపుతో స్ట్రైట్గా క్లాత్ కట్ చేసానండి అలా నేను సూదిలో సూది తీసేసుకుని మామూలుగా థ్రెడ్ ఎక్కిస్తాను కదా దాంతో నేను చిన్నగా ఇలా కుచ్చులాగా కుడుతూ వస్తున్నాను అంటే సూత్తో మనము అదేమంటారంటే ఫోల్డ్ చేస్తాం కదండి చిన్న చిన్నగా ఫిల్స్ లాగా సూతితో కుట్టేస్తూ వస్తున్నాను కుట్టిన తర్వాత లాస్ట్లో ఉన్న క్లాత్ను కూడా మనం ఒక ఫోల్డ్ చేసేసి రెండు లాగేమంటే ఈ విధంగా మనకి రౌండ్గా ఒక ఫ్లవర్ రెడీ అయిపోతుంది ఆ ఫ్లవర్ సెంటర్లో నేను ఒక బటన్ పెట్టేసానండి గోల్డ్ ఇంకా మన బ్లౌజ్ కలర్లో ఉన్న బటన్ పెట్టేసి ఇలా రెడీ చేసిన తర్వాత మన ఫ్లవర్ రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఎంత అందంగా డిజైన్ రెడీ అయిందో చాలా సింపుల్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్